పౌర్ణమి నాడు ఎలా ఉంటది గుడిలో? పూనకం మీద కూర్చుంటా పౌర్ణమి రోజు, అమావాస్య రోజు. ఎంత ఉంటది పాము? అదే యాక్చువల్ ఉంటే పాము కొన్ని ఏళ్ళ సంవత్సరాలు తల్లి. అమ్మవారి అల శుక్రవారం రోజు శ్రీ నల్లపోచమ్మ దేవస్థానం నెక్లెస్ రోడ్ మీద అమ్మవారు గుడిలా దర్శనం చేసింది. ఇక్కడ మహిమ లేకుండా కూడా మీరు సృష్టిస్తుందేమో, ఇలాంటి వాటికి మీరు ఏం సమాధానం చెప్తారు? స్వయంభు చూడొచ్చు, పుట్ట మెలిచినాక పుట్ట మీదకి మట్టి గుర్తనే ఉంది. ఇంకా నాగదోషం ఉన్న వాళ్ళు కూడా వస్తుంటారు కదా, ఎలాంటి వాళ్ళకు తొలగించడం జరుగుతుంది నాగదోషం? ఇట్లా పడుగు పడగా పడగ మీద వస్తుంది. ఆ తల్లిని కనబడుతూనే ఉంటే హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈరోజు నేను ఒక స్పెషల్ ప్లేస్లో ఉన్నానండి. ఇది హోలీ ప్లేస్. ఇక్కడ మనము ఎందుకంటే ఈ ప్లేస్ చాలామందికి తెలుసు, కానీ మాకు ఇది రీసెంట్లీ తెలియడం జరిగింది. ఈ టెంపుల్ మహిమల గురించి అండ్ మంచి ఇక్కడ చాలామంది భక్తులు వచ్చి మాకు చెప్పడం కూడా జరిగింది. మేము అక్కడ వెళ్ళి కోరికలు మేము నెరవేరని కోరికలు కూడా అక్కడ తీరుతున్నాయి మాకు. అండ్ మంచి జరుగుతుంది అండ్ పిల్లలు పుట్టని వాళ్ళు కూడా పిల్లలు పుడుతున్నారు. సంబంధాలు పెళ్లి సంబంధాలు రాని వాళ్ళకు కూడా పెళ్ళిళ్ళు జరిగి మంచిగా హ్యాపీగా దంపతులతో వచ్చి ఇక్కడ దర్శనం చేసుకోవడం జరుగుతుంది. ఇది ఎక్కడ అనుకుంటున్నారా? మన నక్లెస్ రోడ్ దగ్గర ఇక్కడ నల్లపోచవ అండ్ భూదేవి టెంపుల్లోనే ఇది సాధ్యమని ఇక్కడ మాకు జోగిని గారు ఉన్నారు. తన మాటలు తెలుసుకుందాం. అసలు ఈ టెంపుల్ ప్రత్యేకతలు ఏంటిది? ఇది ఎన్ని సంవత్సరాల చల్లి ఉంది? ఆయన తను వచ్చి ఇక్కడ ఎన్ని సంవత్సరాల చల్లి ఈ అమ్మవారి సేవ చేస్తున్నారు? తన మాటలను తెలుసుకుందాం. నమస్కారం అమ్మ. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. నాగదోషానికి ఎలాంటి ఇక్కడికి వచ్చి పూజలు చేస్తారు కదమ్మా, నాగదోషం ఉన్న వాళ్ళు కూడా వస్తుంటారు కదా. ఓకే, దానికి ఎలాంటి ఐ మీన్ ఎలాంటి వాళ్ళకు తొలగించడం జరుగుతుంది? నాగదోషం తొలగించడం జరుగుతుంది అంటే పుట్టల పాలు వయ్యాల, రెండు జంట నాగులను దోషం ఉన్న వాళ్ళు జంట నాగులని పూర్వజన్మలో వాళ్ళు జంట నాగులు కలియక చూసిన ఇట్లా బహిష్ట వస్త్రం ఇట్లా జరిగినా కూడా వాళ్ళకి సంతానం కానీ వాళ్ళకు సంభోగంలో కొన్ని ప్రాబ్లమ్స్ కానీ పెళ్ళిళ్ళు కాకుండా కానీ దోషాలు జరుగుతాయి. ఆ దోషాలకు మన గుడికాడ ఇట్లా పరిహారం ఏం చేస్తామంటే జంట నాగుల విగ్రహాలు మన గుడికాడ ఉన్నాయి. ఆ జంట నాగుల విగ్రహాలు ఐదు పడగల రేణుకామాత విగ్రహం ఉంది. ఆమెకు పాలతో కడిగి తేనెతో కడిగి పంచామృతతో కడిగి ఆమెకు అలంకారం చేసి తల్లి ఏ జన్మలో ఏం తప్పు చేసినామో పుట్టకు గుడ్డు పెట్టి ఆ గుడ్డకు పుట్టకు ఏమంటాము గవ్వలే గవ్వలు పసుపు కుంకుమ ఇవన్నీ ఎక్కించి ఆ నాగదోషాన్ని గల కలియికగా జంట నాగులు అర్చించిన విగ్రహాలు కానీ ఎవరు తోడ్చింది ముత్యం కానీ పగడం కానీ అట్లా పుట్టలేస్తే ఆ దోషం అనేది జరిగిపోతుంది. ఇప్పుడు పోయిన జన్మలో నేను అట్లా చేయడం వలన ఈ జన్మలు ఇట్లా ఉండొచ్చు. కాబట్టి ఈ జన్మలో నేను దానికి దోషాన్ని పరిహారం చేసుకుంటే పుట్టలేస్తే ఏమవుతుంది అంటే ఒకవేళ అలా సర్పం నిజంగానే ఉందనుకోండి ఆ టైంలో, ఒకవేళ ఉండకుండా ఎప్పటికైనా ఆ సర్పం వస్తుంది అలా, కాబట్టి ఆమె ఇట్లా ముట్టుకున్నా దోషం అనేది తొలగిపోతుంది. అది ఇలాంటి ఇప్పటివరకు మీరు చూసిన సర్వీస్లలో ఇప్పటివరకు ఎంతమంది భక్తులు వచ్చేసి ఇక్కడ మళ్ళీ రిపీట్ అంటే కొంతమంది ఏంటంటే డౌట్తోనే వస్తారు. అంటే ఇది చాలామంది ఇది మానవ తత్వం, అది డౌట్తోనే వస్తారు అవుతుందో కాదు అన్నట్టు వస్తారు. అలాంటి వాళ్ళు ఇక్కడ మారిన వాళ్ళు ఎంతమంది ఉన్నారమ్మా? చాలా మంది, చాలా అంటే చాలా మంది. షేక్పేట్లో నా పిల్లలు ఉన్నారు, అంటే పిల్లలు అంటే నా దగ్గరకు వస్తారు. వాళ్ళ అనుభవం చెప్పాలంటే వాళ్ళకు ముగ్గురు ఆడపిల్లలు కోటీశ్వర్లు గౌట్స్, మగపిల్లల సంతానం లేదు, సంతానం కొరకు ఇడికొచ్చారు. ఇక్కడ పూజ చేయడం జరిగింది అదే నెల 40 ఇయర్స్ ఆడామె ప్రెగ్నెంట్ అయ్యింది బాబు పుట్టాడు. నిన్న ఒక భార్య భర్త లేదు కొట్లాట జరిగింది. భర్త 4 రోజులు అయ్యింది వెళ్ళిపోయాడు, భార్య కన్నీరుతో ఇడికొచ్చింది, రాత్రి పడుతొచ్చాడు. అట్లా అమ్మవారిని మనం ఎట్లా అయితే కొలుసుకుంటామో మనం ఇవి అవి అని ఎక్కియాలని ఏం లేదా తల్లికి. తల్లి నా తప్పు, నాకు ఇంత పరిచయం ఉంది, నాకు నా కళ్ళల్లకేని నాకు ఇంత బాధ అవుతుంది, కన్నీరు పెడుతున్నా, నాకు కాపాడు తల్లి అంటే ఖచ్చితంగా కాపాడుతుంది. అదొక సంకల్ప బలం అనేది గొప్పది. సంకల్ప బలం ఉంటే మనం ఏదైనా సాధించవచ్చు. ఇప్పుడు నా సంకల్ప బలము అమ్మవారి ఇచ్చింది గొప్పది కాబట్టి, ఆమె భయహస్తం చూపించింది కాబట్టి ఆమె హస్తం కెంచి నేను ఇంత గట్టిగా. అమ్మ మీరు రాకముందు ఇక్కడ మీ పనులు ఎవరు చేసేవారు? నా పనులు అంటే అప్పట్లో మా అన్నయ్య మా వదినం ఇక్కడ చేసేది, వాళ్ళు పట్టులంగలు కడుతుండే వాళ్ళకు, అంటే వాళ్ళు చేతనైన తర్వాత వాళ్ళు చేస్తుండే,
వాళ్ళు ఉన్నప్పుడు కూడా అమ్మవారు పాము ఉండే, కానీ అంత కనబడకు. నేను వచ్చినప్పటి నుంచి ఇక నేను అమ్మవారిలా చీర, ఇక ఒక జోగినిగా నాకు అంత పూజా వ్యవహారం తెలుసు, నాకు పూనకం వస్తుంది కదా. కాబట్టి నా గురువు చూపించిన విద్యకేంచి అట్లా అమ్మవారిని పూజించుకుంటా ఇక్కడ పూజలు చేయడము, అలంకారాలు చేయడము, చీరలు కట్టేయడము, ఇక వాళ్ళకు కూడా నేర్పించిన హోమాలు, యాగాలు, పూజలు, పునస్కారాలు ఇవన్నీ జరిగినాయి. ఇప్పుడు మీ అమ్మవారు అమ్మవారు అంటారు, అందరూ మన అమ్మ అందరికీ అమ్మనే కావతి. మీరు కొంచెం క్లోజ్ అయ్యారు అమ్మను, మాకు అమ్మను మాకు చూపెడతారు ఒకసారి. మీరు ఫోటో దిగారన్నారు కదా, ఫోటో ఉంది, ఓకే ఒకసారి తెప్పియారా. ఇది నా రేకులు చూసింది కదా, ఇది మీది. అవును, నా ఇంటి రేకులే కదా, ఇది మా అమ్మవారు. కొంచెం ఫ్రంట్ పెట్టండి అమ్మవారు దర్శనం. ఇలాంటి ఎంతమందికి అదృష్టం ఉంటే ఇలా జరుగుతుంది? ఇది అసలు నేను చేపియలేదు, నా ఫోన్లోనే పెట్టుకుంటా. ఎందుకంటే ఇట్లా పెడితే ఏమైపోతుంది అంటే వీళ్ళు ఇట్లా ఫోటోలు పెట్టి పబ్లిసిటీ చేస్తున్నారు, గుడిని అది చేద్దాం అనుకుంటా. అట్లా పెట్టాను, కానీ భక్తులు ఒకరికి కళ్యాణం కాలేదు, వాళ్ళు కళ్యాణం అయింది. అయినాక వాళ్ళు వాళ్ళ ఫోన్లో ఫోటో తీసింది. ఇది 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 అది ఇదే నా రేకులు, ఇది నా రేకులు చూసింది కదా ఇప్పుడు, ఇదే రేకుల కాడ అక్కడ దిగింది. ఇది వాళ్ళ భక్తుల కోరికకు, వాళ్ళ కోరికలు నేను కళ్యాణం అయినందుకు వాళ్ళ కోరికగా వాళ్ళ కానుకగా నాకు ఇది చేయించింది. ఇక ఏంటంటే భక్తులు కూడా మొక్కుతారు, ఇళ్ళ మొక్కినా అట్లనే కదా అమ్మవారు. అట్లా అమ్మవారు మమ్మల్ని కూడా కనకరించు, మాకు కూడా ఉన్న కోరికలు అవి కూడా తీర్చేటట్టు చేయమ్మా, ఓకేనా సార్? అని ఎంత ధైర్యం, అమ్మవారిని చేతులు పట్టుకున్నారు ఇద్దరు. ఇక ఇట్లా ఉంది, టాటూస్ వేసుకొచ్చాలా ఏం కదా, నాకు ఇష్టంగా వేసుకున్నారు. అమ్మవారిని చూడడం, ఒంటి మీద కూడా వేసుకోవడం. ఇక కొన్ని రోజులు అయితే ఆమె వశం చేసుకున్నాం, ఏం చేస్తున్నాం ఇష్టం. వశం కూడా అయిపోతారా? అట్లా అయిపోతారు. అంటే ఏంటి వశం అంటే ఏంటిదమ్మా? వశం అంటే ఇప్పుడు నేను శివశక్తి, జోగిని, అమ్మవారిని, నాకు అమ్మవారు వస్తుంది. ఇక ఆమెకి అంకితం అయిపోయి చెప్తున్నా కదా, కళ్యాణం మీద కూడా అసలు జోగినిలకు ప్రతి ఒక్కరికి కోరికలు ఉంటాయి, నాకు కూడా కోరికలు ఉండే, అవన్నీ దూరం చేసింది. ఇక ఆమెకి నేను అంకితం అంటే ఇక ఎల్లప్పుడూ ఇదే గుడిలో ఉండి ఆమెకే పూజలు చేసుకుంటా జిందగిబర్ ఉండిపోదాం అనుకుంటున్నా. సన్యాసిగా ఒక ఆ తల్లికి నా మొత్తం ఏందైనా ఇవన్నీ తీసేసి ఎప్పుడు చీర మీదనే పూలు, బొట్టు, గాజులు, సొమ్ములు వద్దు ఏమొద్దు ఆ తల్లి ఒక్కొత్తుంటే సార్. అంతే. ఓకే అమ్మ, ఇక్కడ కోరికలు తీర్చిన తర్వాత ఈ గుడిలో ఏం తీసుకొని రావాలి? అంటే కొన్ని కొన్ని చోట్ల కొన్ని కొన్ని ఉంటాయి, ఇక్కడ నియమాలు ఏంటి? నియమాలు అనేది ఏముండదు, పసుపు, కుంకుమ, అమ్మవారికి కొబ్బరికాయలు కొట్టోళ్ళు కొబ్బరికాయలు కొడతారు, పూల తొట్టెలు కట్టోళ్ళు పూల తొట్టెలు కడతారు, ఓడిబియాలు పోసేటోళ్ళు ఓడిబియాలు పోస్తారు, ఇక వాళ్ళకి తోచినంత వాళ్ళు చేస్తారు. అట్లా మీరు ఇక్కడ వచ్చిన కష్టాలు ఉన్న వాళ్ళని ఇక్కడ వచ్చిన వాళ్ళకు ఏ ప్రసాదం ఏ రకంగా ఇస్తారు? పసుపుతోనే నయం చేస్తాను, నిమ్మకాయలతో నయం చేస్తాను. అంటే నిమ్మకాయలతో నయం చేస్తా అంటే నిమ్మకాయకి ఏమి అవి ఇవి చేసుడు ఇప్పుడు అట్లా కాదు. అమ్మవారి దగ్గర అమ్మవారి శూలానికి కూర్చి ఇస్తాను. ఏంటంటే వాళ్ళ బాధలు తొలగిపోనీకి ఇంటికి కట్టుకోమని అమ్మవారి ఒళ్ళో పెట్టిస్తాను. ఇప్పుడు మన మాంకాలమ్మ గుడి ఉంది, ఏ గుళ్ళనైనా ఇస్తారు కదా. అట్లా మీరు పెయిన్ నింపుకునేటప్పుడు అమ్మవారు రావడానికి ఎంత టైం పడుతుంది? ఎప్పుడు అంటే అప్పుడు పడుతుందా, దానికి ఏమైనా టైం నియమాలు ఏమైనా ఉంటాయా? నియమాలు ఉంటాయి. ఇప్పుడు ఇవాళ థర్స్డే, ఇవాళ ఒక్క పొద్దు మీద ఉంటా, ఫ్రైడే ఒక పొద్దు మీద ఉంటా, ఈవినింగ్ వరకు ఏం తినా, ఓన్లీ టీ మీదనే కూర్చుంటా, పాలు తాగుతా. శరీరం మీదకి రావడం అంటే మా అంటే 10 నిమిషాలు ఉంటుంది అంతే. అమ్మవారు అనేది ఎప్పుడూ వస్తుంది రాదండి, గంటలు ఉండదు, ఒక 10 నిమిషాలు తర్వాత మన శక్తి, ఆ అమ్మవారు మనకు ప్రసాదించే శక్తి బట్టి మనం కూర్చోవడం జరుగుతుంది. అమ్మవారు ఏడ్చిపోయిన తర్వాత మీకు అమ్మవారు వచ్చినప్పుడు జ్ఞాపకం ఉంటుందా? అది ఎవరికి ఉండదు కదా, ఎవరికి ఉండదు. అంటే మీరు భక్తులు వస్తారు కదా, మీరు చెప్తుంటారు ఫలానా సమస్యలు ఇవి అన్ని చెప్తుంటారు కదా, అప్పుడు మీ పక్కకి ఎవరైనా అసిస్టెంట్ ఉండి మీరు చెప్పావని చెప్తారా? చెప్తారు. ఇప్పుడు నాకు అర్థం, నేను ఇట్లా అమ్మవారు వస్తుంది కదా పూనకం మీద, నాకు తెలియదు కాబట్టి మా వదినే, మా అన్నయ్య కానీ, మా తమ్ముడు కానీ, మా చెల్లి కానీ ఎవరైనా కూర్చుంటారు, పక్కన కూర్చుంటారు. ఇంకా వాళ్ళ సమస్యలకి
ఇంతమంది పబ్లిక్ కొత్తగానే అయితే రావట్లేదు, అలా సమస్యలు అమ్మవారు తీరుస్తుంది కాబట్టి వస్తున్నారు. అది అమ్మవారి దయ. అది శక్తి వెళ్ళిపోయిన తర్వాత మీకు ఎంతసేపటికి కూల్ అవుతుంది బాడీ, కొంచెం వీక్నెస్ లాగా అట్లా ఉంటుందా? చాలా అయిపోతాము, వీక్ అయితే అయిపోతాం కదా. నరనరాల నుంచి అమ్మవారిని మనం ఐక్యం చేసుకున్నప్పుడు, ఇప్పుడు డాక్టర్స్ ఏమంటారు, అదొక హిస్టేజా ఏమో అంటారు దాన్ని, హెర్స్టిటిరియా ఏమో అంటారు, డిజీస్ అంటారు దాన్ని, అంటే బ్యాండ్ కొడుతుంటే పూనకం వస్తుంది అంటారు. కానీ అది చాలా తప్పు, అది మనం భక్తికి అడిక్ట్ అయినాం కాబట్టి. ఆ భక్తి నుంచి జ్ఞానం, జ్ఞానం నుంచి శక్తి, శక్తి నుంచి బుద్ధి, బుద్ధి నుంచి. ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా ఇప్పటి మీరు ఇక్కడ ఉండబట్టి? 12-13. ఓకే అమ్మా, లాస్ట్ ప్రశ్న, ఇప్పుడు ఇక్కడ వచ్చే వాళ్ళు ఎలాంటి నమ్మకం పెట్టుకొని రావచ్చు భక్తులు? భక్తులందరికి నేను ఒకటే చెప్తున్నా, చెట్టు కింద ఇన్నేళ్ళ నుంచి అమ్మవారు ఉంది కాబట్టి మనం మనస్ఫూర్తిగా మొక్కి ధైర్యంగా మన బాధల కోసం, మీ బాధలు ఏమున్నారండి, మీ కానుకలు వద్దు ఏమొద్దు ఆ తల్లికి, మీ బాధలు చెప్పుకోండి, ఆ తల్లి ప్రతి ఒక్కరి బాధలు తీరుస్తుంది. అదొక్క అమ్మవారు నిజారూపంగా పామైతే ఉందని నేను చెప్తున్నా, ఇక నమ్మే వాళ్ళ ఇష్టం లేకపోతే వాళ్ళది, కానీ నమ్మకం కలిగించేది నా తల్లి కాబట్టి మనం ధర్మాన్ని కాపాడాలి, ధర్మం మనల్ని కాపాడుతుంది. ధర్మం రక్షతే రక్షిత అన్నారు కదా, నేను అదే మాట ఫాలో అవుతాను. అది మనం కాపాడుకునే మన నమ్మకం, మన సంకల్ప బలం గొప్పది. మీ సంకల్పంతో మీరు రండి, మీకు బాధ కలిగింది మీకు తోచినంత అమ్మవారికి పూజ చేయండి. అగరబత్తులు పెట్టినా సరే, మనసుతో మొక్కినా సరే, మీ బాధలు తీర్చకపోతే ఇక అమ్మవారు కాదన్నట్టు అన్న నేను, నా తల్లి ఖచ్చితంగా తీరుస్తుంది. దానికి నేను నిలబడతాను, నేను మీకోసం నేను మొక్కుతాను, నేను పూజలు చేస్తాను. అది ఓకేనమ్మా, థ్యాంక్ యూ సో మచ్. ఆయన ఇంత చాలా మంది భక్తులు వస్తున్నారు, ఆయన కూడా మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ, ధన్యవాదాలు తెలియజేసుకోండి. థ్యాంక్ యూ. చూశారు కదా ఫ్రెండ్స్, ఇలా ఈ టెంపుల్ మహిమల గురించి, ఆయన అమ్మవారి గురించి తెలుసుకున్నాము కదా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ టు సరోజమ్మ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఎన్నో విషయాలు ఈ టెంపుల్ గురించి తెలుసుకోవడం జరిగింది. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. అక్కడ గంట సింబల్ ఉంటుంది, టంగన కొట్టి నేను మీ యాంకర్ పాపు. బాయ్ బాయ్.